దేశంలో బీజేపీ సహా అన్ని పార్టీలు ఇతర పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరంటే వారిని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నాయి నిమిషాల వ్యవధిలో చొక్కాలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మారిపోతున్నారు సరే అది వారిష్టం నిజానికి పార్టీ మారడం నేరం కాదు కానీ అలా పార్టీ మారినప్పుడు ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయకపోవడం నేరు ప్రజాస్వామ్య నైతిక విలువలకు విరుద్ధం ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవులను అక్కడే విడిచేసి కొత్త పార్టీలో చేరితే అది నాయకుడి హుందాను గౌరవాన్నే కాదు పార్టీ ప్రతిష్టను కూడా కొంచెం పెంచుతుంది అయితే ఇప్పుడు రాజకీయాల్లో హుందాతనం గౌరవం అనే మాటలకు అర్థాలే లేకుండా పోయాయి ఎవరికి వారు రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి భర్తఫ్ అయిన తర్వాత ముందుగా పార్టీకి ఆ తర్వాత శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే బీజేపీలో చేరారు అలాగే హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు గతంలో కేసీఆర్ కూడా అలాగే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే తద్వారా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాతనే సొంత పార్టీ తెరాస జెండా ఎగరవేశారు బయట పార్టీ వారిని తమ పార్టీలో చేర్చుకునే సమయంలో ఆయన ఏ నీతి సూత్రాలను పాటించలేదు ముఖ్యంగా రాష్ట్ర విభజన లక్ష్యం నెరవేరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఇతర పార్టీలకు భిన్నంగా నూతన రాజకీయ సంస్కృతిని అవలంబిస్తారని ఆశించిన వారికి నిరాశనే మిగిల్చారు రాజకీయ పునరేకీకరణ అనే అందమైన పేరును తగిల్చి కాంగ్రెస్ తెలుగుదేశం చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను కారెక్కించారు అంతేకాదు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీచ రాజకీయ సంస్కృతిని మరో మెట్టు కిందకి దించి సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇక అక్కడి నుండి ఎలాంటి నీతి నియమాలు లేకుండా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల సభ్యులను పార్టీలో చేర్చుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు ఒక్క బీజేపీ ఎంఐఎం తప్ప వామపక్షాలు సహా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గులాబీ గుంపులో చేర్చుకున్నారు రెండేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాస ఎనభై ఎనిమిది గెలుచుకుంది ఈటల రాజేందర్ కు కేసీఆర్ బీ ఇచ్చినట్లే ఈ పదిహేను మందికి కాంగ్రెస్ టీడీపీ పార్టీలు బీ ఇచ్చాయి ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది తెరాస నాయకులను ఇరకాటంలోకి నెట్టేస్తోంది తెరాస టికెట్ మీద గెలిచిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తెరాస నాయకులు తమ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక చుక్కలు చూస్తున్నారు అయితే రాజకీయాలలో ఇవన్నీ మామూలే చివరకు ప్రజలు ఏం చేస్తారు ఎలాంటి అన్నదే కీలకం